మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అదా, నిన్నొక కోతి కళ్ళు తాగిందిలేండి. అదసలే కోతి, పైగా కళ్ళు తాగింది అంటే దాని చేష్టల గురించి చెప్పాలా ఏంటి? అది చెప్పుకునే నవ్వుకుంటున్నాం. నిజం చెప్పు, ఆ కోతి నేనే కదా. వెరీ గుడ్ బాలు, నీ గురించి నీకు ఫుల్ క్లారిటీ ఉందన్నమాట. అదిగో నీ కోసం స్పెషల్ ఆర్డర్. థ్యాంక్ యూ. మజ్జిగ తాగు. పొద్దు పొద్దున్నే మజ్జిగేంటే? నిన్న తాగింది దిగాలంటే ఈ మజ్జిగ తాగక తప్పదులే. ఆగు, నేను నీతో ఏమైనా ఎక్స్ట్రాగా మాట్లాడానా? అరే, కొత్తగా మాట్లాడదేముంది, నువ్వెప్పుడు మాట్లాడేది ఎక్స్ట్రాలే కదా. అది కాదు, తాగిన మత్తులో ఏమైనా ఓవర్గా మాట్లాడానా అని. ఒక నిజం చెప్పావు అంతే. ఏంటా నిజం? నేను నిన్నెప్పుడూ. నువ్వెప్పుడు? నీకంటే. నాకంటే? గ్రేట్ అని. ఓ అదా, కరెక్టేలే. నువ్వు నాకంటే గ్రేట్ అన్నానా? అవును బాలు, ప్రామిస్. ఒక్కటి కాదు కదా, 100 వైన్లు తాగినా ఆ మాట మాత్రం నా నోటి నుంచి రాదు. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. కొన్ని నిజాల కంటే అబద్ధాలే అందంగా ఉంటాయి. సంథింగ్ ఈజ్ రాంగ్. శైలు, బాలు, త్వరగా రండి. రెడీ? బాలు, ఈరోజు ప్రోగ్రాం తలకావేరి. తలకావేరి అంటే తలతో ఉంటుందా భయ్యా? వస్తే తెలుస్తుంది, సర్ప్రైజ్. ఓహో, పదండి పదండి. తలకావేరి అన్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాడేంటబ్బా? స్టాప్ బాలు, ఇదిగో. శైలు, ఇట్రా. రోజ్. యా. ఏంటి భయ్యా ఇదంతా? ఇదంతా ప్రోగ్రామ్ లో ఒక భాగమే. వెయ్ వెయ్, మీరిప్పుడు ఈ కొంగుముడితో మెట్లు పైకి ఎక్కాలి. ఓకే, సో యాక్షన్ చూపిస్తాము, కెమెరా సెట్ చేసుకొని. రోలింగ్, యాక్షన్. తొలి పర్వం కురిసిందని మురిసిందామో.
మలుపు ఎటువైపో తెలుపదుగా కాలం ఈ పదముల పరుగులకు ఉండు, కలిసి నడుద్దాం. గమ్యం తన పదమే తన పరమై కలిసి ఇలా కదిలే ఇది వరమై కలవరమై పసి పసి వయసుల మనసుల Cut it. Good. That was nice. So, next program. Okay, na? Chalo. Come. ఒకొంట్లోని కాపురం ఉన్న శివుడు పార్వతీ శతమానం భవతి శతమానం భవతి మీకు శతమానం భవతి దేవుడా, నువ్వు సర్వాంతర్యామివి, ఎవరికెప్పుడు ఏమివ్వాలో నీకు బాగా తెలుసు. అయినా సరే నేను ఒకటి అడుగుతున్నాను, మా నాన్న మనసు మార్చి నన్ను క్షమించేలా చేయి స్వామి. ఇంకా ఆలస్యమైతే బలవంతంగా ముడిపడిన ఈ బంధంతో బందీ అయిపోతానేమో అని భయంగా ఉంది. స్వామి, ఒక స్మాల్ రిక్వెస్ట్ స్వామి, ఎలాగైనా నాకు యుఎస్ బ్రాంచ్ ఎండి సీట్ కన్ఫర్మ్ అయ్యేలా చూడు స్వామి. వీలైనంత త్వరగా ఈ సీల్ రాకాస్ నుంచి పారిపోవాలి. అంటే పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదులే, కానీ ఏమో స్వామి, నాకంతా డైలమాగా ఉంది. యుఎస్ 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 అంతే. బాలు, నీ డౌట్ క్లారిఫై అయిందా? డౌటా? డౌట్ ఏంటి? తల కావేరి అంటే తలుంటుందని అడిగావు కదా. కాదు, తల కావేరి అంటే కావేరి నది పుట్టిన ప్లేస్. అదిగో అదే. ఈ నదికి ఈ ప్లేస్కి ఓ ప్రాముఖ్యత ఉంది. అదిగో అక్కడ కొలువై ఉన్నారే, ఇందాక మీరు దర్శించుకున్నారు, ఆ స్వామి పేరు అగస్త్య మహాముని. ఆయన భార్య లోపాముద్ర. ఒక మనిషి నుంచి ఇంకో మనిషిని వేరు చేసే ప్రక్రియ అగస్త్య మహాముని చేశారు. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికా? అదేలాగా కన్ఫ్యూజన్గా ఉంది భయ్యా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అగస్త్య మహాముని తపస్సు చేయడానికి అటవీ ప్రాంతం వైపు వెళ్తుండగా తనకు ఒక అమ్మాయి తపోదీక్షలో కనిపించింది. అగస్త్యుడామెను చూడగానే రెప్పపాటు కాలంలో ప్రేమలో పడిపోయాడు. ఆ అమ్మాయి తన జీవిత భాగస్వామి అయితే బాగుండని ఆ అమ్మాయికి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. ఆ అమ్మాయి పేరు మాయా అని, తను బ్రహ్మ వరప్రసాదం అని చెప్పి, నేను పెళ్లికి అయోగ్యురాలని, నన్ను తాకితే నువ్వు భస్మం అయిపోతావని చెప్పింది. అగస్త్యుడు దానికి ప్రత్యామ్నాయం ఏంటి అని అడిగితే, నాకింకో జన్మ ఉంది, ఆ జన్మలో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అగస్త్యుడిని హైగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళి మహావిద్య అయిన త్రిశతి స్తోత్రం నేర్పించారు. అగస్త్యుడు హైగ్రీవుడి దగ్గర త్రిశతి స్తోత్రం నేర్చుకుని మాయని చేరాలి అనుకునే అంతలో మాయ బ్రహ్మలో ఐక్యమైపోయింది.
అగస్త్యుడు మాయ కోసం ఆ జన్మంతా ఎదురు చూస్తూనే ఉంటాడు. అగస్త్యుడు నిరీక్షణలో ఉండగా పితృదేవతలు మోక్షప్రాప్తికై అగస్త్యుణ్ణి పెళ్లి చేసుకోమని, పుత్రుణ్ణి కనమని, లేకపోతే చెట్లకి గబ్బిలాల్లా వేలాడాల్సి వస్తుందని, మోక్షప్రాప్తి లేదని, మాకు మోక్షప్రాప్తి కలిగించమని కోరారు. అగస్త్యుడు ఆలోచనలో ఉండగా నారదుడు ప్రత్యక్షమై, నీ మాయ లోపాముద్ర రూపంలో కవేరీ మహారాజు ఇంట పుత్రికగా జన్మించింది అని తెలుసుకుని, ఆ విషయం తెలుసుకుని అగస్త్యుడు సంతోషించి కవేర మహారాజు దగ్గరకు వెళ్ళి లోపాముద్రను చూసి మీ పుత్రికతో వివాహం జరిపించమని కోరుతాడు. కావేర మహారాజు అందుకు అంగీకరించడు. అగస్త్యుణ్ణి అవమానించి పంపించేశాడు. లోపముద్ర కవేరీ మహారాజుకి తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పి, నేను మీకు స్వర్గలోకం ప్రాప్తించడానికి, అగస్త్యుడి ఇంట పుత్రప్రాప్తి కలిగించడానికి నాకు ఈ జన్మొచ్చింది అని కావేరి మహారాజుకి తన పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పింది. అప్పుడు ఆ మహారాజు ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. అగస్త్యుడు లోపముద్రను పెళ్లి చేసుకునే సమయంలో నారదుడు అగస్త్యుడికి ఓ పరీక్ష పెడతాడు. అదేంటంటే, నువ్వు వరించింది మాయని, లోపముద్రని కాదు కదా, కవేర మహారాజు పుత్రికైన కావేరిని లోపముద్ర నుంచి వేరు చేయమంటాడు. అగస్త్యుడు త్రిసతీ స్తోత్ర విద్యతో లోపముద్రని, కావేరిని జలరూపంలో విడదీసి కమండలంలో ఉంచి శిష్యులకిచ్చి పంపుతాడు. శిష్యుల ఆ నీళ్ల కమండలాన్ని దారి మధ్యలోనే కింద పడేస్తారు. ఆ ప్రదేశం నుంచి కావేరి ప్రవహిస్తుంది. కాబట్టి అదే తల కావేరి అయింది. ఆ ప్రదేశమే ఇది. కావేరి నదికి ఇంత చరిత్ర ఉందబయ్యా. ఈ కావేరి నదిలో స్నానం ఆచరించిన భార్యాభర్తలకి సర్వసుఖాలు లభించి వాళ్ల మధ్య కలతలు పోయి చక్కటి జీవితాన్ని ప్రారంభిస్తారు. మీ హనీమూన్ ప్యాకేజ్లో తలకావేరి లేకపోయినా, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీరు జీవితాంతం కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకోవాలని. అర్థమైందా బాలు? సరే పదండి. అలాగే. మీ ఇద్దరి పూజ చాలా బాగా జరిగింది. విజువల్స్ సూపర్గా వస్తాయి. రండి, శైలి రూమ్కి వెళ్దాం. ఎందుకు? ఎందుకేంటి? ఈరోజు బాలు వాళ్ళ ఫాదర్ బర్త్డే అంట. ఓ, శైలుని అన్ని అరేంజ్మెంట్స్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు గుడికి వెళ్ళడానికి కారణం కూడా అదే. నాన్న బర్త్డే మర్చిపోయాను. కమ్. బాలు, నువ్వు చాలా లక్కీ. శైలు నిన్నే కాదు, నీ ఫ్యామిలీని కూడా ఓన్ చేసుకుంది. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నెవర్ లూజ్ హర్. కమ్ ఆన్. అయినా నాకు మాట చెప్పొచ్చు కదా. ఏంటిదంతా? అంకిల్ బర్త్డే సెలబ్రేషన్స్. నాన్న ఇక్కడ లేరు కదా. ఆల్రెడీ హైదరాబాద్ లో కేక్ ఆర్డర్ ఇవ్వడం, మీ ఇంటికి వెళ్ళడం, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అవునా? నాకెందుకు చెప్పలేదు? దాన్నే సర్ప్రైజ్ అంటారు. ఇదిగో ల్యాప్టాప్ ఆన్ చేసి వీడియో కాల్ కనెక్ట్ చేయి. నేను ఆల్రెడీ ఆన్ చేశాను. గుడ్. ఢిల్లీ ఏం చేస్తున్నావురా? కొంపదీసి మనోడే ఉన్న చిన్న కోడలు తీసుకొచ్చాడే ఏంటి? అది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తానులేండి. అయ్యగారు, మీకేం కనిపించట్లేదు కదా? ఇవేం తాగుడు మోతలరా? మరి మీకు కనిపించేస్తే
ఎదురుగా కేక్ ఉందని తెలిసిపోతుంది కదా. ఢిల్లీ ఎవరతను? మా ఇంటి ఇంటెలిజెన్స్. అయితే అంతా నీ బ్రీడింగ్ అన్నమాట. వన్ టూ త్రీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. లవ్ యూ రా. థ్యాంక్ యూ. ఏయ్ నువ్వు ఆన్లైన్లో లేవా? నేను కేక్ కట్ చేసేటప్పుడు ఖాళీగానే ఉన్నానన్న, కానీ ఇక్కడ నెట్వర్క్ లేదు. బాయ్. ఓకే రా, పర్లేదు. పుట్టినరోజు జే జేలు చిట్టి పాపాయి, నీకు ఏటేట ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. నువ్వు ఉంటే రోజు పండగేరా. ఎలా ఉంది అంకిల్ మా సర్ప్రైజ్? యాక్చువల్లీ నైట్ 12కి అరేంజ్ చేద్దాం అనుకున్నా, కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ఇప్పుడు ప్లాన్ చేశాను. చాలా థ్యాంక్స్ ఐలు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నానా, నువ్వెప్పుడు ఇలాగే హెల్తీగా హ్యాపీగా ఉండాలి. ఉండాలి కానీ మరి నా గిఫ్ట్ ఏదిరా. హైదరాబాద్ వచ్చా కొనిస్తాలే నానా, ఇప్పుడు ఎలా కుదురుతుంది? మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంకుల్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ. అదిరా గిఫ్ట్ ఏంటి? చూసి నేర్చుకో. అంకుల్ ఇక కేక్ కట్ చేయండి, మేము కూడా ఇక్కడ కేక్ కట్ చేస్తాం. బాలుగారు ఇది మీది. శైలమ్మ గారు ఇది మీది. వరుణ్ బాబు గారు లేరు కాబట్టి ఆయన తరఫున కూడా థ్యాంక్ యూ అమ్మా. ఫైనల్గా ఇది నా తరఫున హ్యాపీ బర్త్డే అయ్య గారు. ఒరే ఒరే ఢిల్లీ, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, హ్యాపీ బర్త్డే టు అయ్య గారు. హ్యాపీ బర్త్డే అంకుల్. వీళ్ళకు కూర్గు ట్రిప్ బాగా కలిసి వచ్చినట్టు ఉందిరా. నాకు అదే అనిపిస్తుందండి. నాకు నెక్స్ట్ ఇయర్ గిఫ్ట్ అంటే అర్థమైపోయిందిరా. నాకు అర్థమైందా గారు? ఇవాళ మీకు నో రిస్ట్రిక్షన్స్, ఏం కావాలో వండించుకొని తినొచ్చు. ఈ బర్త్డే నిజంగా నాకు మెమరబుల్ రా. అవునయ్య గారు. వాట్ మిస్టర్ ప్రేమ్, ఇదేనా మీ కంపెనీ పనితనం? ఒకరోజు రెండు రోజులు కాదు, 1 వీక్ అయింది షూట్ కంప్లీట్ అయ్యి. వెర్ ఇస్ ద అవుట్పుట్? మ్యామ్, కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల. డోంట్ టాక్ ప్రేమ్, ఇవన్నీ సిల్లీ రీజన్స్. మ్యామ్ చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి.
మ్యామ్, యాక్చువల్లీ మా ఎంప్లాయ్ చేసిన మిస్టేక్ వల్ల ఫుటేజ్ మిస్ అయింది. వాట్? ఎంత పెద్ద విషయం? నా దగ్గర దాచే ఇన్ని నాటకాలు ఆడతారా? వాట్ జై, అట్లీస్ట్ మాకైనా మ్యాటర్ కన్వే చేయాలి కదా. ఓ, స్టాఫ్ దగ్గర కూడా దాచారా? దీనికి మీ క్రియేటివ్ డైరెక్టర్ గానే నాకు ఆన్సర్ చేయాలి. కాల్ హిమ్. వాళ్ళు ఇంపార్టెంట్ షూట్ లో ఉన్నారు, డిస్టర్బ్ అవుతారు మేడం. అంటే నాది వేస్ట్ షూటా? మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? ఇలాంటి టైంలో షూట్ గేట్ ఏంటి సార్? కాల్ హిమ్. షూట్ అయిపోయింటుంది, నేను ఫోన్ చేస్తాను. బాలు, వెరీ సీరియస్ ఇష్యూ. ఓకే మ్యామ్, రేపు మార్నింగ్ కల్లా బాలు వచ్చేస్తాడు. మీ ప్రాబ్లం 2 డేస్లో క్లియర్ చేస్తాం. ప్లీజ్ బీ పేషెంట్. నా పేషెన్స్ ఏంటో రేపు చూస్తారుగా. ఉషా, వేరే కల్పన. ఏమో సార్, నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంటికి కూడా వెళ్ళలేదట. వాళ్ళ నాన్నగారు కంగారు పడుతున్నారు. వాట్, కల్పన మిస్సింగా? చెప్తున్నాయాలు, వీడే ఏదో చేసుంటాడు. అల్లుడు గారి నుంచి కాల్ వచ్చింది. ఏం చెప్పాడు? పాపం, ఏదో చెప్పాలని ఏదేదో చెప్పాడు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఉంటాను. సరే, ఉంటాను. సడన్ గా అమ్మ వాళ్ళకి ఎందుకు కాల్ చేశాడు? పైగా కంప్లైంట్స్ ఏం చేయకుండా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా? బాయ్. మా బాలు శైలులను వేరు కానివ్వరు. ఈ సూర్యకాంతంతోటే మీరు నాటకాలాడతారా? ఈ నాటకానికి శుభం నేను పలుకుతాన్రా.